గ్రేటర్ వరంగల్లో రోడ్లు వేస్తలే మోరీలు కడతలే పదిహేను నెలలుగా ఎక్కడి పనులు అక్కడే ప్రభుత్వానికి మూడు వందల కోట్లతో ప్రపోజల్స్ ఏడాది దాటినా అతీ గతి లేదు వరద నివారణకి ఇస్తామన్న రెండు వందల యాభై కోట్లు రెండేళ్ళైనా రాలే అరిగోసడుతున్న నగరవాసులు గ్రేటర్ వరంగల్లో పరిస్థితి అధ్వానంగా తయారైంది ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి నాలాలు డ్రైనేజీలు కట్టట్లేదు రోడ్ల గుంతలు పూడ్చుత్తలేరు మేయర్ గుండు అనే డివిజన్లో పది నెలల కింద డ్రైనేజీ కోసమని ఇండ్ల ముందు నుంచి పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టి పనులు చేస్తలేరు దీంతో అక్కడ జనం అరిగోసడుతున్నారు ఇండ్లలో గోవడానికి మోరీపై చెక్కలు వేసుకున్నారు పనులు ఎందుకు చేస్తలేరని జనం అడిగితే ప్రభుత్వం నుంచి పైసలు రావాలని వచ్చినాక చేస్తామని లీడర్లు ఆఫీసర్లు చెప్తున్నారు గ్రేటర్ వరంగల్లో అభివృద్ధి పనుల కోసం మూడు వందల కోట్లతో డిపిఆర్లు సిద్ధం చేశాం ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించాం త్వరలోనే ఫండ్స్ మంజూరు చేస్తామని సీఎం మాట ఇచ్చారు అవి రాగానే టెండర్లు పిలుస్తామని పెండింగ్ పనులన్నీ చేస్తామని అంటున్నారు పదిహేను నెలల సందికి ఇదే ముచ్చట చెప్తున్నారు ఇగో ఖాళీ చేసి పోమంటున్నారు మోరి కడతామని చెప్పి పది నెలల కింద పెద్ద కాలువ తవ్వనరు ఆ తర్వాత పనులు ఆపినరు ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు రెండు రోజులు చేస్తున్నారు ఇంట్లోకి పోవడానికి దారి లేక మేమేమో వెదురు కర్రలు ఎల్తబొంగులు వేసుకుని వెదురు కర్రలు వేసుకున్నాం దానిపై నడవాలంటే భయం అవుతుంది లీడర్లు వచ్చినప్పుడు అడిగితే అంత భయం అంత ఇల్లు ఇంట్లో ఖాళీ పోమంటున్నారట పుప్పాల వెంకటలక్ష్మి రావన్నపేట ఆమె చెప్తున్నది అక్కడ ఇంట్లోకి వెళ్ళి ఎల్లక్క పది నెలలైందట ఆమె అమ్మ ఈ అవ్వ పేరు దేవునూరి భవానీ ఆమె దేవునూరి భవానీ మేయర్ సుధారాణి డివిజన్లోని పాపయ్య పేటలో ఉంటుంది ఇక్కడ పది నెలల కింద డ్రైనేజీ కోసం పెద్ద మోరీ దొవినరు కానీ పనులు చేపట్టకపోవడంతో పది నెలలుగా అడుగు బయట పెట్టలేదని అవ్వ ఆవేదన వ్యక్తం చేస్తుంది గతంలో కాలనీలోని బంధువులు తెలిసిన వాళ్ళు ఇళ్ళకి వెళ్లేదాన్ని ఇప్పుడు పెళ్లిలు సాగులో కూడా పోతలేను నా కన్నా ముందే ఇద్దరు ముగ్గురు గుంతలో పడి పడ్డారని చెప్పి ఆమె అంటున్నట ఆమె భయం ఏంటంటే పది నెలలు పానమన్న మిగులుతుంది కదా పుట్టుకునే ఇప్పుడు ఆమె వస్తే ఈమెం చూస్తున్నందుకు అందరు రావాల్సి రావచ్చు ఇప్పుడు ఇప్పుడు ఈ వరంగల్లో ఈ ప్రాంతంలో మోరి దొవి పెట్టారు ఇప్పుడు ఏం చేయాలంటే మీరంతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాగానే సార్ రండి సార్ కట్టుకున్న గుంజి మోరిలు ఎత్తేయాలే వాళ్ళని ఎత్తేస్తే ఆడది వెళ్తారు చక్కగా సిగ్గుండాల కదా పది నెలలు పదిహేను నెలల సంధి తోవి పెడితే ఎట్లా పోతారాడా ఏమన్నా బాతాల పోషెట్టి సార్ స్వామి ఉప్ప వెంకటేశ్వర సాంగ్కా అంతే ఇలాంటి అయితే వరంగాల్ ఏం చెప్పిన పోసెట్టి డల్లాసం తలదాన్ని నగరం అవుతుంది ఇది మరి అలా మీరు గుడాలు బాసిపాయ కళ్ళు ఉలిసిపాయ కళ్ళు దావ తీయాల వంటివి నేనే వచ్చి తోల్తా అలా కొబ్బరికాయ కొట్టి అంటివి నీ గుడాలేవి నీ ఎటువైన పాతాల పోసేటి మొన్న ఒక్క వానకు వరంగల్ నగరం ఇట్లా పడవ వేసుకొని కాజీపేట అనవకుండా కాజీపేట అంటారు అక్కడ పడవలు వేసుకొని పడవలల్ల సిగ్గుండాలి పాలకులే కా వరంగల్ ప్రజలారా ఇంకా నమ్ముతారా కేసీఆర్ని ఏం చెప్పిండు వరంగల్కి అద్భుతాలే మణిహారం ప్రపోజల్ చెందు అని చెప్పి నువ్వు ఎంజీఎం మార్చరీ అయిపోయింది వరంగల్ మొత్తం కుక్కలు జింపినిస్తరాక అయిపోయింది కేసీఆర్ జింప అయిపోయింది వరంగల్ కేసీఆర్ ఏడ పాదం పెడితే ఆడ పాదం భస్మీ పడలం ఆ ప్రాంతం అంతా నాశనం ఏది జపాన్ మీద అనుభవం పడ్డట్టే కేసీఆర్ పాదం కేటీఆర్ పాదం ఏడబెట్టినా ఆ పాదం మంచిది కాదా ఆ పాదం మంచిది కాదా పాడగాను అది ఎడమైన పాదం అది ఏడ పాదం పెడితే ఆడ నశనం ఎటన ఎటనో ఆయన కనుక ఊరు మా ఊరి మీదకేనా వస్తున్నాడే తలుపులు పెట్టుకొని ఇంటర్ తాగోవలసిందే కానీ పుట్టుకున్న చూస్తే కూడా ముఖం చూస్తే కూడా మంచిది కాదు అయ్యే పని వెనకట ఊర్లో పండి పోతా ఉంటే ఏదైనా మంచి కార్యం అనుకో ఊరికో పయాణం అయిపోతా ఉంటే పిల్లో బిల్లో ఎదురొస్తానని మళ్ళీ వెనక మళ్ళీ కూడా వెనక ఉదరబడి తుమ్ముతాడు హా సబ్ వీల టైంకు దుర్ రాజర్ రెండు నిమిషాలు ఆగుంటాడు వానికి పానం బాగలేక దుమితే ఆగితే అయితే ఇట్లనే ఇప్పుడు ఊర్ల పూట కూడా తువ్వల పోయేటప్పుడు కేసీఆర్ ఫ్లెక్సీలు బిక్సీలు చూడపోరి ఎందుకంటే తలకాయ తల్లి పని కాదు మళ్ళీ ఆడిపోతే పని కావాలన్నా పోతే చూసుకోలేదు అందుకోసం కేసీఆర్ ఫ్లెక్సీలు కేసీఆర్ ముఖము లేకపోతే టీఆర్ఎస్ నాయకుల ఖండువాను ఏదో గిండి చూసుకొని పోతే పని కాదుగా మీకు అంతేగా కాబట్టి ఆ దిష్టి బిష్టి తలగకుండా మీ పనులు మంచిగా కావాలని అంతో ఇంతో మీ అంతలో మీరు పోతే అయితే తప్ప కేసీఆర్ ముఖం చూసి పోతే ఏ పని కాదు ఏం చెప్పినాం అయ్యా పాతబస్తీ ఇస్తాంబుల్ కరీంనగర్ లండను హైదరాబాద్ డల్లాసు ఈ మూడింటిని ముడి మీద కింద నగరంగా వరంగల్ అవుతుందని చెప్పినాం వరంగల్ ప్రయాణి ముడిమిది దాన్ని అవుతారు అటు టెక్స్టైల్ పార్కు ఏ దుబాయ్ సూరస్ ఇదేది భీమండి సాయంత్రాల సప్పుడు టకా 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 ఇక్కడ మొత్తం డ్రాయర్లు పని కూడా మనమే తయారు చేస్తాం చేస్తాం వరంగల్నే పరిమాతలు నెలవేట్ ఆడ ఇక ఆడ ఐటీ హబ్ అని పోయిడు మహీంద్రా మహేంద్ర కంపెనీ రాగానే సో రెండు ఇంగ్లీష్ లో మాట్లాడగానే పోతే వరంగల్ అంతా ఇంగ్లీష్ లో మాట్లాడుతుందేమో అనుకోరు కిటిరామరావు ఇంగ్లీష్ లో మాట్లాడగానే వరంగల్ అంతా ఇట్టే మాట్లాడుతుందేమో సే వండర్ఫుల్ ఆఫ్ ఫర్ తనగానే అచ్చా మనం కూడా ఇట్లా ఐటెక్ సిటీ నమూనా అవుతుంది అన్నట్టు అనుకున్నాం వాడు ఏం కూడా ఆడ నాలుగు రోజులు పెట్టి ఆయన కంప్యూటర్ సంకల పెట్టుకుని వెళ్ళిపోయాడు కదా ఐటీ హబ్ ఏ జిల్లాకు ఐటీ హబ్ అనడు ఏ ఐటీ హబ్ లేదు ఐటీ అంత ఆగమాగం చెందన చెందన నల్గొండ పోయి కూడా నల్గొండకు చెప్పాడు కేసీఆర్ ఏది చేస్తే ఆయన కొడుకేది అవి తాసిల్సేయా కేసీఆర్ది తాసిలోడు ఇక ఇక వరంగల్ ప్రజల మళ్ళొక్కసారి జై టీఆర్ఎస్ ఇంకొకసారి ఎవడన్నా వస్తే గులాబీ కణము అమ్మ కేసీఆర్ అంటే అదే మోరెసి తొక్కురి ఆడ తేల్తేడు ఉంటుంటాడు ఈ మోర్లే ఈ మోరిలే ఇంకా ఏముంది ఆమె ఆమె ఎట్లా రావాలి సర్కస్ అని అంటే వెనకాల తాళ్ళు కట్టి ఒక ఆమె ఏది మన అంగట్ల వింగట్ల ఇడికే నాడికి తాడు కట్టి నెచ్చి మీద గిన్నెలు పెట్టి గిన్నె పడకుండా ఇట్లా ఇట్లా పట్టుకొని ఇది కాకపోతే ఏముందా ఇంకా